नमस्ते नेनु मी नागेश गंगुला चंद्रबाबू चंद्रबाबू नायडु गारु ई वयसुलो मात्लाडाल्सिन मात्लेना अवी अनि चाला मंदी आश्चर्यपोतू उंटारु अयिते ई वयसुलो मात्लाडाल्सिन मातले अवी एंदुकु एंटी असलु एं जरिगिंदी एप्पुडैना सरे मीकु ओक चिन्न उदाहरण चेप्ता एप्पुडैना ओक चिन्न अब्बाई दग्गरिकि वेल्लि మైక్ పెట్టామనుకోండి తన్న మాట్లాడమంటే ఏం మాట్లాడతాడు చాక్లెట్ల గురించి మాట్లాడతాడు బొమ్మల గురించి మాట్లాడతాడు అలాగే ఇంకా కాకపోతే ఏవైనా పెట్ట కథల గురించి మాట్లాడతాడు అదే ఒక యువకుడి దగ్గరికి తీసుకెళ్లి మైక్ పెట్టామనుకోండి తనేం మాట్లాడతాడు ఉద్యోగాల గురించి మాట్లాడతాడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు ప్రేమల గురించి మాట్లాడతాడు ఆ విధంగా ఆయన మాట్లాడతాడు అదే ఇంకాస్త పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి మాట్లాడామనుకోండి ఆయన దగ్గరికి వెళ్లి మైక్ పెడితే ఏం చేస్తాడు ఈ మొత్తం డబ్బు గురించి పరిగెలెట్టడం ఈ ధనదాహాలు వీటి గురించి కాదు మనం బతకాల్సింది విలువల గురించి బతకాలి అని చెప్పి వాటి గురించి మాట్లాడతాడు అదే కాటికి కాలు చాచుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి మీరు మాట్లాడండి అంటే ఏం మాట్లాడతాడు చావు గురించే మాట్లాడతాడు ఖచ్చితంగా సమాధుల గురించే మాట్లాడతాడు దహన సంస్కారాల గురించే మాట్లాడతాడు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన మాట పని అదే మాటలు మరి ఈ మాటల్ని ఏవైతే చంద్రబాబు నాయుడు గారు అన్నారో వాటిని ఏ విధంగా మనం సమర్థించాలి అసలు ఇంత జరుగుతున్న పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపరు ఆయన ఎప్పుడు దత్త తండ్రికి వత్తాసు పలికే దత్త పుత్రుడిగానే మిగిలిపోతారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆడిన మాటలు ఎంతవరకు సమంజసం దానికి ముందుగా నేనైతే మీకు ఆ మాటలు ఏంటనేది ప్లే చేసి వినిపిస్తాను ఒకవేళ మీరు గతంలో చూసి ఉంటే ఓకే చూడకపోతే మరొక్కసారి చూడండి ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారి అర్థం చేసుకున్నాక నేను వాటి మీద ఫుల్ క్లారిటీ ఇస్తా ఆయన చేసింది ఏంటి ఎందుకు ఆయన తప్పేంటి ఇప్పుడు సమాధికి ఆయన చోటు లేదు అన్నాను కదా దాని గురించి ఒకే ఒక్క క్లారిటీ ఇస్తా మీకు బ్రహ్మాండమైన ఉదాహరణ అన్నమాట అది అదిరిపోద్ది ఈలోగా ఒక్కసారి ఆయన ఏం మాట్లాడాడు అన్నది చూపిస్తాను చూసేయండి ఒకే ప్రాంతంలో 1000 ఎకరాల భూమిలో 1 సెంటు భూమి ఇస్తాడంట 1 సెంటు ఏం తమ్ముళ్ళో 1 సెంటు దేని సరిపోతుంది దేని ఒకదాని సరిపోతుంది మన బరియల్ గ్రౌండ్ కి మనకందరం సరిపోతే కావాలి కదా ఆ 1 సెంటు రిజర్వ్ చేసుకుంటే మనం చనిపోయిన తర్వాత ఆ సెంట్ లో మనల్ని పూడ్చడానికి పనికొస్తుంది తమ్ముళ్ళు అంతేగాని ఇల్లు కట్టడానికి పనికొస్తున్నారు అడుగుతా చూసారుగా ఇది చంద్రబాబు నాయుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సెంటు భూమి గురించి పేద వాళ్ళకి ఇస్తున్న సెంటు భూమి గురించి అనుభవజ్ఞుడు 40 సంవత్సరాల సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడిన మాటలు ఇవి అసలు సెంటు భూమి అంటే ఏంటి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా అవగాహన ఉందా సెంటు భూమి అంటే 436 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక స్థలం దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక చెత్త వ్యాఖ్యలు జోడించే ముందు అసలు ఆయన ఏం చేశారు ఆయన ఏమి ఇచ్చారు 300 అడుగులు చదరపు అడుగులు అలాగే 360 చదరపు అడుగులు 400 చదరపు అడుగుల ఇళ్ళను మాత్రమే ఆయన ఇచ్చారు ఫ్లాట్లో ఆయన కేటాయించారు మరి దానికి దీనికి ఏంటి సంబంధం ఒకసారి నిజంగా మాట్లాడుకుందాం దిమ్మ తిరిగిపోయే నిజాలు మాట్లాడుకుందాం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఆ స్థలం కనీసం మీరు చెప్పినట్లుగా చంద్రబాబు గారు ఏదైతే మీరు చెప్పారో అలా నిజంగా వాళ్ళు చనిపోతే సమాధి చేసుకోవడానికే ఉపయోగపడతాయి అనుకుందాం అనుకుందాం నిజంగా అనుకుందాం కానీ ఒకవేళ మీరు చనిపోయినా కూడా అంత స్థలం మీకు ఉండాలి ఉంటుంది కూడా మరి మీరిచ్చిన ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్లాట్లలో ఈ పరిస్థితి ఉంటుందా సమాధి చేసుకోవడానికి ఉపయోగపడతాయా ఆ ప్లాట్లు ఒక్కసారి ఆలోచించి చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది నేలపైన ఇస్తున్నారు మరి మీరిచ్చింది గాల్లో ఇచ్చారు గాల్లో కూడా ఇచ్చారనే భ్రమలో ఉంటారు దీనికి మొన్న మొన్ననే గరికిపాటి గారు ఒక ఉదాహరణ చెప్పారు ఆ ఉదాహరణ అచ్చు గుద్దినట్లు ఇక్కడ సరిపోతుంది ఏంటో తెలుసా మీరిచ్చిన అపార్ట్మెంట్లో
ఫ్లాట్లో మీరిచ్చిన 300 అడుగులు 360 అడుగులు 400 అడుగులు ఏదో ఒకటి ఉంది కదా, సెంటి కంటే చాలా తక్కువలోనే ఇచ్చారు కదా, దానిలో కనుక ఒక గోడకి మేక్ కొడదామంటే అవతల ఇల్లు ఉండవద్దు, ఆ గోడ నీది కాదు, వాడు వచ్చేసి గొడవ పెట్టుకుంటాడు. సరే ఈ గోడకి కొడదామనుకుంటే ఈ గోడకి అవతల ఇంకొకడు ఉంటాడు, వాడు వచ్చి గొడవ పెడతాడు, ఆ గోడ నీది కాదు. చుట్టూ ఎదురుగా ఉన్న గోడ, వెనకున్న గోడ, కుడివైపు ఉన్న గోడ, లెఫ్ట్ సైడ్ గోడ, ఇవి గోడలు ఏవి నీవి కాదు. అలాంటి ప్లాట్ నీకు ఇచ్చాడు. సరే కిందనేమైనా ఒకసారి కొంచెం ఆనందం వచ్చింది, ఎగిరి గంతేసాం అనుకోండి, అప్పుడు కిందింటి వాడు వచ్చేసి వెంటనే మిమ్మల్ని గోల పెడతాడు, ఏంటి రాత్రిళ్ళు లేదంటే ఈ టైంలో గెంతులేయడం ఏంటి, ఆ సౌండ్లు ఏంటి అని. సరే మీకు ఫ్యాను సరిపోవట్లేదు, ఇంకొక ఫ్యాన్ బిగిద్దామని చెప్పేసి ఒక కన్నం పైన పెడదాం అనుకుంది, ఇంకొక ఫ్యాన్ బిగించడం కోసం ఇంకొక రంధ్రం ఎక్స్ట్రా పెడదామని అనుకుంటే పైన ఉన్నవాడు ఆయన వచ్చి గొడవ పెడతాడు, ఎస్ మీకు ఏ గోడ మీద కానీ పైన ఉన్న దాని మీద కానీ కింద ఉన్న దాని మీద కానీ దేని మీద హక్కు లేదు, అవి మీవి కాదు. మరి ఏది మీది? ఈ మధ్యలో ఉన్న శూన్యం, ఏదైతే శూన్యమో ఆ శూన్యమే చంద్రబాబు నాయుడు మీకు ఇచ్చింది. అర్థమవుతుందా? ఈ శూన్యంలో అసలు ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని చూపిస్తావు. ఒకే విషయం తెచ్చేసుకోండి, ఆ చుట్టుపక్కల పోనీ అపార్ట్మెంట్స్ కట్టిన ప్రదేశం ఎంత ఉందో ఆ ప్రదేశాన్ని మొత్తం ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయో వాటన్నిటికీ డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? కనీసం ఒక 10 చదరపు అడుగులైనా వస్తుందా ఒక్కొక్కరికి? 10 కాదు కదా, 6 చదరపు అడుగులు రావడం కూడా కష్టమే. అది ఒక్కసారి ఆలోచించండి సార్, ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది నేల మీద సెంటు భూమి ఇచ్చారు, 436 అడుగులు చదరపు అడుగులు. మరి మీరిచ్చింది గాలి, కేవలం శూన్యం. గాలి కూడా అనడానికి లేదు, కేవలం శూన్యం. ఎందుకంటే అవి అపార్ట్మెంట్స్లో ఇచ్చినవి. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు చెప్పండి, మీరు సమాధి చేసుకోవడానికి మీకు చోటు ఉందా? ఆలోచించి మాట్లాడండి సార్, వయసు పెరిగితే సరిపోదు, దానికి తగ్గట్టు మాట్లాడాలి, మతి ఉండే మాట్లాడాలి. మీరు రాజకీయంగా ఎలాగో మీకు చేత కావడంలా, పవన్ కళ్యాణ్ని చెంకలో పెట్టుకొని మళ్ళీ మోడీ కావాలి మోడీ కావాలి మోడీ కావాలని అనుకుంటూ ఉంటే కానీ మీ జీవితం గడవట్లా, రాజకీయంగా చేత కాదు. పోనీ మాట తీరుతో ఆకట్టుకునే మాట్లాడుతున్నారా? మీ పార్టీని మీరే నాశనం అయిపోవాలంటారు. ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా మీరు ఫెయిల్. గతంలో ఏదో అప్పుడు ఎవ్వరూ లేరు కాబట్టి, అడిగేవారు లేరు కాబట్టి, ప్రశ్నించేవారు లేరు కాబట్టి మీరు ఆడిందే ఆట పాడిందే పాట. ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవేం చెప్తే అవే నిజాలు అనుకునేవారు జనం, కానీ ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి, ప్రతి ఒక్కరూ నిలదీసి అడుగుతారు. తెలుసుకోండి, మీ దత్తపుత్రుడు సైలెంట్గా ఇంట్లో ఉంటాడు. ఒక్కసారి ఆలోచించుకోండి, మీరు కలిస్తే జనాన్ని మోసం చేయాలని అనుకుంటే జరగని పని. జనానికి తెలుసు ఎవరు తమకు మంచి చేస్తున్నారు అని. ఒక సెంటు భూమి పేదవాడికి 1.5 ఎకరాల భూమితో 10 ఎకరాల భూమితో సమానం. ఒక పేదవాడికి, మీలాంటి వాళ్ళకి అది శ్మశానంతో సమానం, ఒక సమాధితో సమానం. చివరికి నువ్వు ఇలాగే మాట్లాడుకుంటే నీకు సమాధి జరగడానికి కూడా ప్లేస్ మిగలదు, దిక్కుమాలిన చావు చేస్తారు. ఆలోచించుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పటికీ మీ నాగేష్ గంగుల. థ్యాంక్ యూ.